ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీనివాస్ శేఖరావు ట్యూటోరియల్స్. ఈరోజు మనం 14th చాప్టర్ స్టాటిస్టిక్స్లో 14వ అధ్యాయమైన సాంఖ్యాశాస్త్రంలో ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ సంచిత పౌనఃపున్య రేఖా చిత్రములు. ఇంగ్లీష్లో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఓకేనా? అంటే ఇక్కడ మనం గ్రాఫ్ గురించి రిప్రజెంట్ చేస్తాం. ఈ చాప్టర్లో ఈ ఎక్సర్సైజు అంటే లాస్ట్ ఎక్సర్సైజ్ మాత్రము మనం గ్రాఫ్ మీద చేయడం జరుగుతుంది. ఓకేనా? ఒకసారి చూడండి, మన గ్రాఫ్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ చాప్టర్లో కింద రాసేవి అంటే ఎక్స్ యాక్సిస్ మీద హద్దులు, లిమిట్స్ ఇన్ బౌండరీస్ అంటాం. అంటే ఎగువ హద్దు కానీ దిగువ హద్దు కానీ మనకు కావాల్సిన దాన్ని బట్టి ఎగువ హద్ద దిగువ హద్ద అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అనేది రాయడం జరుగుతుంది. ఓకేనా? వై యాక్సెస్ మీద సంచిత పౌనఃపున్యం, ఇంగ్లీష్లో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ రాయడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఈ సంచిత పౌనఃపున్యం క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి లెస్ దాన్, ఒకటి గ్రేటర్ దాన్. ఇదిగోండి, ఇది లెస్ దాన్, కింద నుండి పైకి వెళ్తా ఉందంటే లెస్ దాన్, ఆరోహణ. ఓకేనా? పై నుండి కిందకు వస్తా అంటే అవరోహణ. గ్రేటర్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా? ఇలా రెండు ఇచ్చినప్పుడు మనకి ఇంటర్సెక్ట్ అవుతుంది ఒక పాయింట్, ఖండించుకుంటుంది. అది కానీ ఎక్సాసెస్ మీదకి రంభంగా పర్పెండికులర్గా అంటే 90 డిగ్రీస్లో గీస్తే అది ఎక్సాసెస్ మీద ఒక పాయింట్లో ఇంటర్సెక్ట్ చేస్తుంది. దాన్నే మధ్యగతం అంటాం, మీడియన్. ఓకేనా? ఇలా గ్రాఫ్గా రిప్రజెంట్ చేసేదాన్ని అంటే ఈ గ్రాఫ్కి ఉన్న పేరుని ఓజివ్ వక్రము అంటాం. ఇంగ్లీష్లో అయితే ఆర్గ్యూ కర్వ్. ఒక్కొక్కసారి కర్వ్ అనొచ్చు అనకపోకుండా కూడా ఇస్తాడు క్వశ్చన్స్లో. ఓగ్యూస్ అంటారు. ఓకేనా? తెలుగులో అయితే ఓజివ్ వక్రము. ఈ గ్రాఫ్ గీసే పద్ధతిని ఇలా. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు ఒక ప్రాబ్లం చెప్పానంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. దీనికోసం అభ్యాసం 14.4లో ఎక్సర్సైజ్ 14.4లో ప్రాబ్లం చేస్తాం. ఓకేనా? ఎగ్జాంపుల్ కాకుండా ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్సే చెప్తా ఉండం దీనికి. ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. 50 మంది శ్రామికులు దినసరి భత్యములు కింది పౌనఃపున్య విభజనలో ఇవ్వబడ్డాయి. ఈ దత్తాంశమునకు ఆరోహణ సంచిత పౌనఃపున్యమును తయారు చేసి రోజీ కరువును గీయండి. ఇంగ్లీష్లో చూడు, ది ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ గివ్స్ ది డైలీ ఇన్కమ్ ఆఫ్ 50 వర్కర్స్ ఆఫ్ ఏ ఫ్యాక్టరీ. కన్వర్ట్ ది డిస్ట్రిబ్యూషన్ అబోవ్ టు ఏ లెస్ దాన్ టైప్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అండ్ డ్రా ఇస్ ఓజివ్. ఓకేనా? టేబుల్ రెండుకి కలిపి ఇచ్చాను. ఇది నర్సరీ జీతాలు అన్నమాట. ఇది ఫ్రీక్వెన్సీ. ఓకేనా? పౌనఃపున్యం, ఇక్కడ పౌనఃపున్యం ఇవ్వడం జరిగింది. ఓకే? అయితే ఇందులో మీరు నోట్ చేయాల్సింది, ఇంగ్లీష్ మీడియం వస్తే ఓజివ్ వక్రము. ఓకేనా? ఇది అడిగారంటే మనకు గ్రాఫ్ పేపర్ ఖచ్చితంగా ఉండాలి, గ్రాఫ్లో చేయాల్సిన లెక్క అని అర్థం. ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమి? ఆరోహణ. ఓకేనా? లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే కరువులో ఇంతకుముందు చూపించా కదా, ఒకసారి చూడండి బొమ్మ. ఈ బొమ్మలో 2 లైన్స్ ఉండా, మనకి ఏమన్నాడు? ఆరోహణ లెస్ దాన్ అన్నాడు. కాబట్టి ఇదిగోండి, కింద నుండి పైకి వెళ్ళేటట్టుగా అంటే చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్కి ఇట్టా పోతుంది, పైకి పోతుంది. ఈ లైన్ మాత్రమే వస్తుంది, ఈ వక్రం మాత్రమే, ఇది రాదు. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు క్వశ్చన్ చూడండి, సెకండ్ పాయింట్ చూడండి. ఏమని ఇచ్చాడు? లెస్ దాన్ ఆరోహణ క్రమం. ఎప్పుడైతే ఇది ఇస్తాడో, లెస్ దాన్ ఆరోహణ ఇస్తాడో, అప్పుడు మనము ఈ లిమిట్స్లో ఇవి ఉండాలి కదా, అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్, ఎగువ హద్దు దిగువ హద్దు. లెఫ్ట్ సైడ్ ఉండేది దిగువ హద్దు, రైట్ సైడ్ ఉండేది ఎగువ హద్దు. లెఫ్ట్ సైడ్ ఉండేది లోయర్ లిమిట్, రైట్ సైడ్ ఉండేది అప్పర్ లిమిట్. లెస్ దాన్ అన్నప్పుడు మనం అప్పర్ లిమిట్ తీసుకోవాలి. ఓకేనా? లెస్ దాన్ అంటే ఏం తీసుకోవాలి? అప్పర్ లిమిట్. ఆరోహణ అన్నప్పుడు మనము ఎగువ హద్దును తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీనికి అవసరమయ్యే టేబుల్ గీస్తాను చూడండి.
మధ్యగతం అంటేనే మనకి 3 కాలమ్స్ ఉండాలి గ్రాఫ్ లో అయినా సరే నార్మల్ గా మధ్యగతం మీడియన్ కనుక్కున్నా సరే మనకి 3 కాలమ్స్ ఉండాల్సిందే వాడి ఇచ్చిన 2 రోస్ ని 2 అడ్డు వరుసల్ని 2 నిలువు వరుసలుగా రాసుకుంటాం ఓకేనా ఆ తర్వాత ఏం చెప్పాను ఆరోహణ సంచిత పౌనఃపున్యం లెస్ దన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇది ఎలా చేయాలన్నాను ఫస్ట్ దేం ఇచ్చాడు 12 ఇచ్చింది పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీ ఓకేనా fi కాబట్టి డైరెక్ట్ గా చేసుకునేశాం ఓకే ఇంత ముందు క్లాస్ లో చెప్పిన దాల్లో ఫ్రీక్వెన్సీ ఇవ్వలేదు అంటే ఇలా ఇవ్వలేదు కాబట్టి అడ్ చేసిన మెథడ్ వేరు ఇక్కడ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ రెండు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది చేసే మెథడ్ వేరే విధంగా ఉంటుంది ఓకేనా ఎలా అంటే చూడండి ఫస్ట్ ఏమి ఇక్కడ 12 ఇచ్చాడు కాబట్టి 12 నెక్స్ట్ ఏమి 12 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 14 యాడ్ చేస్తే ఎంత 26 నెక్స్ట్ 26 ప్లస్ ఇక్కడ 8 యాడ్ చేస్తే 34 నెక్స్ట్ 34 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 6 యాడ్ చేస్తే 40 నెక్స్ట్ 40 ప్లస్ 10 ఇస్ ఈక్వల్ టు 50 ఓకేనా నెక్స్ట్ ఇది యాడ్ చేసింది యాస్ ఇట్ ఇస్ గా ఇక్కడ చేస్తాం ఎంత వచ్చింది సిగ్మా fi ఇస్ ఈక్వల్ టు 50 ఓకే n అని కూడా అనొచ్చు ఇక్కడ మనం దేన్ని fi ని యూస్ చేయము కానీ ఇది ఫ్రీక్వెన్సీ కాబట్టి సిగ్మా fi ని పెట్టుకుంటాం ఓకేనా n ని మాత్రమే యూస్ చేస్తాం ఇది అడిషన్ చేస్తే మనకి మంచిది ఎందుకో ఒక తప్పుగా చేస్తుంటే ఇక్కడ తెలిసిపోద్ది ఓకేనా ఇప్పుడు గ్రాఫ్కి ఏమైతే అవసరమో అవన్నీ ఒక లిస్టు అంటే ఎక్స్ యాక్సెస్లో ఏం తీసుకోవాలి వై యాక్సెస్లో ఏం తీసుకోవాలి అలాగే నిరూపకాలు అంటే కోఆర్డినేట్స్ ఏమేమి ఉండాలి అనే లిస్ట్ మొత్తం రాయాలి కాబట్టి రాస్తాను చూడండి ఓజోన్ వక్రం కోసం ఫర్ ఓజీవ్ ఓకేనా దానికోసమే కదా రాస్తాను కాబట్టి ఎక్స్ అక్షంపై ఎగువ హద్దు అప్పర్ లిమిట్ ఇన్ ఎక్స్ యాక్సెస్ ఓకేనా నెక్స్ట్ వై వై అక్షంపై ఆరోహణ సంచిత పౌనఃపున్యం లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇన్ వై యాక్సెస్ ఒకసారి టేబుల్లో చూడండి ఇక్కడ ఉంది చూడండి ఏమి ఆరోహణ సంచిత పౌనఃపున్యం లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇదే అన్నమాట వై అక్షంపై వై యాక్సెస్ మీద తీసుకోవచ్చు ఓకేనా ఎక్స్ యాక్సెస్ మీద వచ్చి ఏడున్న అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ కాదు అప్పర్ లిమిట్ మాత్రమే ఓకేనా అంటే రైట్ సైడ్ ఉండేది మాత్రం తీసుకుంటే చాలు ఎగువ హద్దు ఉంటే చాలు నెక్స్ట్ ఏం తీసుకున్నాము కావలసిన నిరూపకాలు రిక్వైర్డ్ కోఆర్డినేట్స్ ఎక్స్ అక్షం పైన ఇది ఎగువ హద్దు అప్పర్ లిమిట్ వై అక్షం మీద ఇది సిఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఓకేనా కాబట్టి ఆ కోఆర్డినేట్స్ రాస్తాం ఫస్ట్ ఏమి 300, 12 చూడండి 300, 12 ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏమి 350, 26 350, 26 నెక్స్ట్ ఫోర్త్ థర్డ్ వన్ చూడండి 400, 34 నెక్స్ట్ 450, 40 నెక్స్ట్ లాస్ట్ వన్ 500, 50 ఓకేనా ఇప్పుడు మనకు కావాల్సిన కోఆర్డినేట్స్ నిరూపకాలన్నీ రాశాం కదా గ్రాఫ్ గీస్తాను చూడండి ఇలా గ్రాఫ్ గీసాం ఎక్స్ యాక్సిస్ మీద ఎగువ హద్దు అప్పర్ లిమిట్ వై యాక్సెస్ మీద వచ్చి ఆరోహణ సంచిత పౌనఃపున్యం లెస్ దాన్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఓకేనా ఇప్పుడు స్కేల్ పైన రాసించను స్కేల్ ఎక్స్ యాక్సెస్ ఎక్స్ అక్షం 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు 50 యూనిట్స్ వై యాక్సెస్ ఏమి 1 సెంటీమీటర్ ఇజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్ అన్నీ ముందుగా ఎందుకు చేసేసానంటే ఇవి చేస్తా గీశాను అనుకోండి వీడియో ఇంకా పెద్దదవుతుంది మీకు చూసేది కూడా కష్టమైపోతుంది హాఫ్ అన్ అవర్ పైన అయిపోతుంది దానివల్ల నేను ముందుగా గీసి పెట్టాను మీకు ఈజీగా ఉంటుంది తొందరగా వీడియో మీరు చూడొచ్చు లెక్క కూడా మీకు ఫాస్ట్గా వస్తుంది
ఓకే నా ఇప్పుడు x యాక్సిస్ కి 50 యూనిట్స్ అన్నం కాబట్టి 50 నుండి స్టార్ట్ చేసుకుందాం 50 నుంచే కాదు 8 నుంచి అన్న స్టార్ట్ చేయొచ్చు 50 నుంచి యాడ్ చేసుకుంటూ వచ్చాం చూడండి 50 100 150 200 250 300 350 400 450 500 550 600 ఇలా ఎంత వరకు చేయాలి అనేది చూస్తే ఒకసారి టేబుల్ లో చూడండి టేబుల్ ఎంత వరకు ఉంది హైయెస్ట్ 500 కాబట్టి 500 దాటే అంత వరకు చాలు ఓకేనా చూడండి 500 దాటింది కదా చాలు అన్నమాట ఇప్పుడు ఈ పక్క y యాక్సిస్ మీద 5 నుంచి తీసుకున్నాము 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 5 యూనిట్స్ కాబట్టి 5 యాడ్ చేసుకుంటా పోయినాం 60 వరకు ఎందుకు 60 వరకు చేశాము మళ్ళీ టేబుల్ చూడండి టేబుల్లో హైయెస్ట్ వాల్యూ సమ్ చేస్తే ఎంత వచ్చింది చివరిలో 50 కదా వచ్చింది 50 కన్నా తర్వాత వచ్చేది 55 కానీ 60 కానీ ఏదన్నా పెట్టచ్చు అనమాట అయితే మనం 60 పెట్టుకున్నాం ఓకేనా ఇలా పెట్టుకున్నాక ఇప్పుడు కోఆర్డినేట్స్ మనం రాసుకున్నాం కదా పాయింట్స్ ఆ 5 వీటిల్లో ఐడెంటిఫై చేయాలి నేను ఇక్కడ పెన్ యూస్ చేశాను ఎందుకంటే మీకు థిక్గా ఉంటే వీడియోలో కనిపిస్తుందని యాక్చువల్గా పెన్ యూస్ చేయకూడదు పెన్సిల్ మాత్రమే యూస్ చేయాలి గా పేపర్లు ఇక్కడ చేసే ప్రతి పాయింట్ పెన్సిలే పెన్నుతో పెట్టకూడదు మీకు వీడియోలో పెన్సిల్ కనిపించదు కాబట్టి నేను పెన్నుతో రాస్తాను ఓకేనా ఒకసారి మనం రాసిన పాయింట్స్ చూడండి ఫస్ట్ పాయింట్ ఏముంది 312 ఎక్కడ ఉంది ఇదో ఇక్కడ ఉంది ఓకేనా అంటే ఈ లైన్ అన్నమాట ఈ థిక్ లైన్ మీకు కనిపించలేదంటే స్కేల్ యూస్ చేయొచ్చు ఈ థిక్ లైన్ ఈ థిక్ లైన్ మీద మనం స్కేల్ పెట్టాం అవునా చూడండి ఈ స్కేల్ ఓకే ఈ స్కేల్లో ఈ లైన్ పోతుంది ఇది 300 లైన్ ఇది ఎక్కడ పెట్టాలి 12 దగ్గర అంటే 10 తర్వాత 12 అంటే ఇక్కడ వస్తుంది ఓకేనా అంటే ఇదో ఇది ఈ పాయింట్ ఓకేనా ఇది 11 22 కదా ఉంటుంది ఇక్కడ 22 కలిపి ఒక పాయింట్ అప్పుడే 10 కలిపి 5 అవుతుంది 2 5s are 10 కదా కాబట్టి ఇక్కడ 10 ఉన్నాయి 2 2 each 1 అని అర్థం ఓకేనా కాబట్టి మనకేమి 12 కాబట్టి దీని తర్వాత 4th లైన్ ఓకే ఎక్కడ 300 దగ్గర ఇది ఫస్ట్ పాయింట్ ఓకే ఇలా పెట్టుకున్నాక చుక్కకు నేను కొంచెం పెద్దదిగా పెట్టా కనిపించాలని మీరు ఇంత పెద్దది పెట్టకూడదు నెక్స్ట్ సెకండ్ ఇది ఎంత 350 అంటే ఈ లైన్ దగ్గర స్కేల్ జరుపుకునేయండి ఎక్కడంటే అక్కడ మనం తప్పు పెట్టకూడదు కాబట్టి ఓకేనా 350 పెట్టాము నెక్స్ట్ ఎంత 26 అంటే ఇదో 25 తర్వాత సెకండ్ లైన్ ఇది 25 దీని తర్వాత ఉంటే సెకండ్ లైన్ అన్నమాట ఓకేనా అయిపోయిందా నెక్స్ట్ ఎంత 400 ఇది స్కేల్ కొంచెం జరుపుకుంటాం స్కేల్ కంపల్సరీ కాదు మనం తప్పు చేయకూడదు కాబట్టి స్కేల్ యూస్ చేస్తాను 400 దగ్గర ఎంత 34 అంటే ఇదో 35 కింద రావాలి 35కి కింద సెకండ్ లైన్ ఓకేనా నెక్స్ట్ ఎంత 450 అంటే ఇది పెట్టుకున్నామా పెట్టుకున్నాక 40 అంటే ఇదిగోండి ఇక్కడ ఈ లైన్ ఇక్కడికి వచ్చింది ఓకేనా అయిపోయిందా పెట్టాం నెక్స్ట్ ఎంత 450 అయిపోయింది 500 ఎక్కడ ఉంది ఇదిగోండి ఇక్కడ 50 ఎక్కడ ఉంది ఇదిగో ఇక్కడ ఉంది సో ఇక్కడ వస్తుంది ఓకేనా ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి మనకు 5 చుక్కలు వచ్చిందా దీన్ని మనము ఇప్పుడు ఈ పాయింట్స్ని మనం స్కేర్తో కలపాలన్నమాట ఆర్డర్లో ఓకేనా ఇది నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ నెక్స్ట్ ఈ 2 నెక్స్ట్ ఈ 2 ఓకేనా అన్నీ కలిపామా ఓకే కలిపాం కాబట్టి ఇక్కడతో మనకి ఆన్సర్ అయిపోయింది అయితే అయిపోవడానికి ముందు ఒకసారి క్వశ్చన్ చూడండి క్వశ్చన్లో ఏమన్నాడు రోజివ్ కలువుని గీయండి డ్రా ద ఓజివ్ అన్నాడు అంతే కదా అంటే బొమ్మ గీయమన్నాడు దాన్ని ఏం చేయమని చెప్పలేదు మామూలుగా బొమ్మ గీసి మీడియాని అడుగుతారు ఇక్కడ అడగలేదు
ఓకేనా okay, బొమ్మ గీసి మధ్యగతం అడుగుతాడు ఇక్కడ అడగలేదు కాబట్టి కత్తులు లెక్క అయిపోయినట్లు ఓకేనా okay, నా ఛానల్ మీకు నచ్చుంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ